పర్యావరణానికి మట్టి విగ్రహాలే మేలు. కంబంపాటి సురేష్ కుమార్. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు మట్టి విగ్రహాల తయారు చేసే విధానంపై సెమినార్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని, కావున భద్రాచలం పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే విగ్రహాలను వ్యాపారస్తులు ప్రజలందరూ కలిసి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కమ్మంపాటి సురేష్ కుమార్ ఈ మేరకు భద్రాచలం పట్టణంలో స్థానిక కోమల స్కూల్ నందు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత మట్టి విగ్రహాల తయారీ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తుడు దారా బాలాజీరావు, తనయుడు చిరంజీవి ముక్తేశ్వరరావు చిన్నపిల్లలకు మట్టి విగ్రహాలు తయారు చేసే విధానం నేర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ మురళీమోహన్ కుమార్ మాట్లాడుతూ, మట్టి వినాయకుల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని తప్పనిసరిగా ప్రకృతి రహిత వినాయక చవితిని ప్లాస్టిక్ రహిత వినాయక చవితిగా జరిగేలాగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు అందరూ తమ చేతులతో మట్టి విగ్రహాలను తయారు చేసి మట్టి విగ్రహాన్ని పూజిద్దాం, కాలుష్యాన్ని నివారిద్దాం అని నినదించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి హన్సి, శ్రీమతి అపర్ణ, శ్రీ నాగమోహన్, శ్రీ వేమూరి పవన్ కుమార్, కడది నాగరాజు, శ్రీమతి స్వయం ప్రభ, యశుస్మియ తదితరులు పాల్గొన్నారు. సుమారు 20 మంది విద్యార్థులు ఇక్కడ విగ్రహాలను తయారు చేసి మట్టి వినాయకుడినే భద్రాచలంలో పెడదాం, పారదోలుదాం. ఏది ఏమి పారదోలాలి మనం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పారదోలుదాం అని చెప్పి తమ్ముడు మాకు ఈ విగ్రహాన్ని ప్రజెంట్ చేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు.